సంగీత భారతిపై నిరుడు కురిసిన హిమ సమూహాలు శ్రీ జట్టివీర రాఘవులు గారు, మన జేవి రాఘవులు గారు. 1931 అక్టోబర్ 22వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జన్మించారు. రామానాయుడు గారి ద్రోహి చిత్రం సంగీతంతో స్వర ప్రపంచంలోకి అడుగుపెట్టారు. జీవన తరంగాలు, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి పులి వంటి సూపర్ హిట్ చిత్రాలకి స్వరకల్పన చేశారు. సుమారు 175 స్ట్రైట్ అండ్ డబ్బింగ్ సినిమాలకి సంగీతాన్ని అందించిన ఆ విలక్షణ స్వరశిల్పి 2013 జూన్ 7వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఈ పూట వారు స్వరపరిచినటువంటి పాటలు వింటూ ఆయన్ని స్మరించుకుందాము. వంట పట్టిన సంగీతమో, ఘంటసాల మాస్టర్ గారితో 25 ఏళ్ల సాహచర్య ఫలితమో గాని తన స్వరరచనలో మాధుర్యానికే పెద్దపీట వేశారు రాఘవులు గారు. కటకటాల రుద్రయ్య చిత్రంలో ఆయన స్వరకల్పన చేసినటువంటి యుగళగీతాన్ని అందుకో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మామూలుగా విషాదానికి శివరంజని రాగాన్ని వాడుకోవడం చాలాసార్లు చూశాము. అయితే ఆ రాగఛాయల్లో చక్కని ప్రణయ గీతానికి ఊపిరి పోశారు రాఘవులు గారు. మధ్య మధ్యలో వినిపించే వీణ ఊసులు, వేటూరి గారి కలం చిలికించిన అంత్యప్రాసలు ఈ యుగళగీతానికి మరింత సొగసునిచ్చాయి. సినిమా కోసం బాలుగారు, సుశీలమ్మ గారు ఆలపించిన ఈ పాటని ఇప్పుడు వినిపించబోతున్నారు బాలుగారితో కలిసి సునీత గారు. నిది ఆకు చాటు అంద ముంది వీణనాది తీగ నిది తీగ చాటు రాగముంది తీగ చాటు రాగముంది ఒక్కటే వయసు దిక్కు తీపి ముద్దిచ్చి తీర్చాలి మొక్కు వీణనాది తీగ నీది తీగ చాటు రాగముంది తీగ చాటు రాగముంది కురిసి వెలిసిపోదు మనసంటే మాటలు కాదు అది మాట ఇస్తే మరచిపోదు బ్రతుకల్లే జతగూడి వలపల్లే ఒనగూడి ఒడిలోనే గుడి కట్టే దిక్కు నా గుడి దీపమై నాకు దక్కు వీణనాది తీగనిది తీగ చాటు రాగముంది పూవునాది పూతనిది ఆకు చాటు అందముంది వీణనాది తీగనిది తీగ చాటు రాగముంది తీగ చాటు రాగముంది
నిదీ